హలో ఆస్పిరెంట్స్, టుమారో ఈజ్ యువర్ డే. యువర్ డే అని ఎందుకంటున్నాను తెలుసా? టుమారో మీరు డాక్టర్స్ అవ్వబోతున్నారు. సో ఎగ్జామ్ రాసేంత వరకు మీ చేతుల్లో ఉంటుంది. సో ఎగ్జామ్ బాగా రాస్తారు, ఆటోమేటిక్ ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తుంది. ఎంబీబీఎస్ 5.5 ఇయర్స్ చదివేస్తారు, డాక్టర్స్ అయిపోతారు. అండ్ వన్ థింగ్ మీకు చెప్తాను, సో మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడికి తెలుసు మిమ్మల్ని. సో దేవుడు అక్కడే ఉంచుతారు, మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం అయితే ఉంటుంది. అండ్ నువ్వు ఈ వీడియో చూస్తున్న నువ్వు, నీ మీద నీకు ఎలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి తెలుసా? సో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను నాకు తెలీదు. నేను అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యానా, అవ్వాల్సిన దానికన్నా తక్కువ ప్రిపేర్ అయ్యానా నాకు తెలీదు. కానీ రేపు ఎగ్జామ్లో నేను ఒక మిరాకిల్ క్రియేట్ చేయబోతున్నాను. ఆ మిరాకిల్ ఎలా ఉంటుంది తెలుసా? ఆ మిరాకిల్ తో నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తుంది. రేపు ఎగ్జామ్లో నేను ప్రతి బిట్ లాజికల్ గా ఆలోచించి ఆన్సర్ కరెక్ట్ గా పెట్టబోతున్నాను. రేపు ఎగ్జామ్లో ప్రతి బిట్ నేను కాన్సన్ట్రేటెడ్ గా ఆలోచించి ఆన్సర్ కరెక్ట్ గా పెట్టబోతున్నాను. రేపు ఎగ్జామ్లో నేను తొందర పడట్లేదు. సో నేను ఏం చేస్తాను నాకు తెలీదు, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ అచీవ్ చేస్తాను, నా పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని కాపాడుతాను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. సో నీకు ఎప్పుడన్నా నువ్వెప్పుడన్నా లోగా ఫీల్ అవుతే సో నువ్వేం చేస్తావు తెలుసా? సో ఆల్మోస్ట్ మనలో ఒక 80% 90% స్టూడెంట్స్ మన కోసం ఎంబీబీఎస్ సీట్ అచీవ్ చేయము. మన పేరెంట్స్ యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి మన ఎంబీబీఎస్ సీట్ అచీవ్ చేస్తాము. నువ్వెప్పుడన్నా లోగా ఫీల్ అవుతే సో మీ పేరెంట్స్ని ఆలోచించుకో. సో నా కొడుకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, నా కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది సో అని సో వాళ్ళు ఫీల్ అవ్వడం సో ఒక్కసారి మీ మైండ్లో తెచ్చుకో. సో ఆటోమేటిక్గా నీలో నీకు మోటివేషన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా నువ్వు బిట్స్ అన్ని కరెక్ట్గా పెడతావు. ప్రతి ఒక్కడు సబ్జెక్ట్ చదువుతున్నాడు, కానీ సబ్జెక్ట్ తెలిసిన ప్రతి ఒక్కడికి ఎంబీబీఎస్ సీట్ రావట్లేదు. ఎందుకు? సబ్జెక్టే కాకుండా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఎంబీబీఎస్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అందులో టాప్ 3 ఫ్యాక్టర్స్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఒక 30 మినిట్స్కి నువ్వు ఇన్ని బిట్స్ చేయాలనుకున్నావు, కానీ లేట్ అయిపోయింది, అన్ని బిట్స్ చేయలేదు. నెక్స్ట్ 30 మినిట్స్ ఏం చేయాలి తెలుసా? నువ్వు ఈ 30 మినిట్స్లో ఏదైతే లేట్గా చేసావో నెక్స్ట్ 30 మినిట్స్లో అది కాంపెన్సేట్ చేయగలగాలి. టైం అనేది మేనేజ్ చేసుకోవాలి. ప్రతి 30 మినిట్స్కి నువ్వు టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి లాస్ట్ వరకు. సో లేట్ అయితే పెట్టుకోవద్దు, ప్రతి 30 మినిట్స్కి నువ్వు చెక్ చేసుకుంటా ఉండు. అండ్ సెకండ్, నెగిటివ్ మార్కింగ్ చెప్తున్నాను కదా. సో నీట్ ఎగ్జామ్ 18 లాక్స్ స్టూడెంట్స్ రాస్తే అందులో ఖచ్చితంగా 90% లేదా 80% స్టూడెంట్స్ 30 బిట్స్ ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అనేది పోతుంది. సో నువ్వు ఆ 30 బిట్స్ని కనుక అవాయిడ్ చేయగలిగితే ఇండైరెక్ట్గా నువ్వు 30 మార్క్స్ సంపాదించినట్టే. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ చేయి. సో నెగిటివ్గా పెట్టకు, నీకు బిట్ రాకపోతే పెట్టకు. సో ఆ నిగ్రహత నీలో ఉండాలి. సో అప్పుడు ఎంబీబీఎస్ సీట్ అచీవ్ చేయగలవు. అండ్ థర్డ్ థింగ్, బయాలజీకి రెస్పెక్టివ్. సో ఒకవేళ నీకు బయాలజీలో సో 90 క్వశ్చన్స్లో 88 బిట్స్ నువ్వు కరెక్ట్గా పెట్టావని నీకు ఎగ్జామ్లో తెలిస్తే నీ మైండ్లో నువ్వు డ్యాన్స్ వేసేస్తావు. ఎందుకు తెలుసా? బయాలజీ 350+ వస్తే నీకు సగం సీట్ వచ్చేసినట్టే. కాబట్టి బయాలజీ ఫాస్ట్గానే చేయాలి, కానీ అతిగా ఫాస్ట్గా అవసరం లేదు. సో ఆ అతి ఫాస్ట్నెస్ వల్ల మన మిస్టేక్స్ పోకూడదు. ఫాస్ట్గా చేయాలి, కానీ మన మిస్టేక్స్ పోయేంత ఫాస్ట్ కాదు. కాబట్టి బయాలజీలో 350+ తెచ్చుకో, రేపు ఎగ్జామ్ హాల్లో మైండ్లో నువ్వే డ్యాన్స్ చేస్తావు. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ నీ మైండ్లో పెట్టుకో. సో రేపు ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోబోతున్నావు. అండ్ వన్ థింగ్, సో నువ్వు కాదు, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో సో మీరందరూ రేపు ఎగ్జామ్ బాగా రాస్తారు. అండ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, సో మీరందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ఎంబీబీఎస్ సీట్ రావాలి. అండ్ మన తెలుగు స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి. అండ్ చెప్పాను కదా, రేపు నువ్వు ఏదో ఒక మిరాకిల్ క్రియేట్ చేయబోతున్నావు, నీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అంతే.